నంద్యాల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి లాక్డౌన్ కేసులు ఏవైతే ఉన్నాయో 188 దానికి సంబంధించిన అప్పుడు కేసులు పెట్టినటువంటి ఈరోజు వారందరినీ పిలిపించి వారందరినీ కోర్టులో హాజరుపరచడం గాను అందరినీ వాళ్ళ బైకులు తర్వాత ప్రాపర్టీ అంతా కోర్టుకు అప్పగించి కేసులు డిస్పోజ్ చేయడానికి గాను ఈరోజు మొత్తం అందరినీ పిలిపించాము. కాబట్టి వచ్చిన వాళ్ళందరూ వారికి ఇచ్చిన అవకాశాన్ని ఈ లోకాయుక్త కేసులన్నీ 188 కేసులన్నీ డిస్పోజ్ చేస్తామని చెప్పారు. కాబట్టి వాటి రెండు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంకా ఎవరైనా ఎక్కడైనా బెంగళూరు ఉంటే కన్నా వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ బంధుతో సహా ఫైన్ ఇంపోజ్ చేసి ఆ బండ్లన్నీ రిలీజ్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. మరి పబ్లిక్ అందరికీ తెలియజేయడం ఏమంటే చట్టాన్ని ఎవరైనా కానీ మనం చెప్పిన 144 సెక్షన్ కానీ లేకపోతే లాక్డౌన్ సంబంధించిన కేసులు ఎవరైనా ఉల్లంఘించినంటే వారిపైన కఠినంగా చర్యలు తీసుకుంటాం. కాబట్టి రాబోయే కాలంలో కూడా ఇంకా కొంచెం కోవిడ్ మళ్ళీ ఇది ఉండడంతో కొంచెం మాస్క్ ధరించడము డిస్టెన్స్ మెయింటైన్ చేయడం స్టార్ట్ కూడా చేయాలని చెప్పి నంద్యాల పబ్లిక్ అందరికీ మనపూర్వకంగా తెలియజేస్తాం. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి.